ఈ ఏడు రైతుల పాలిట వరుణ దేవుడు ఆశాజనకంగా కరుణించడంతో వర్షాలు మొదలవ్వడంతో రైతులు తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వ్యవసాయ రంగంలో ముందుండే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో రైతులు తమ వ్యవసాయ క్షేత్రంలో నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. వేములవాడ నియోజకవర్గంలో నిమ్మపల్లి చెరువు సాగునీరుకు అనుకూలంగా ఉండడం ఆ ప్రాంత రైతులకు సానుకూలంగా మారింది. ఇక్కడి ప్రాంత రైతులు ఎక్కువగా బోరుబావుల్నే నమ్ముకోగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మూలవాగు ప్రవహించి గ్రామాల్లో చెరువులు కుంటలు పూర్తిగా నిండడంతో రైతు కళ్లల్లో సంతోషాలను నింపేది. వేములవాడ నియోజకవర్గ వ్యవసాయ భూములు పచ్చదనంతో తొణికిసలాడుతుంది. ఇప్పుడిప్పుడే వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులకు చిన్న చిన్న వర్షాలు స్వాగతం పలుకుతూ రైతులకు ఆశాజనకంగా మారింది. ప్రభుత్వం నిర్దేశించిన నియంత్రిత పంటలు పండించేందుకు రైతులు సిద్ధమయ్యారు. పంట పొలాల్లో నాట్లు వేసేందుకు మహిళలు సిద్ధం కాగా లయబద్ధమైన నాట్లు వేస్తూ మహిళలందరూ కలిసి పాటలు పాడుతూ నాట్లు వేయడం ఆనవాయితీగా మారింది. పచ్చని పొలాలు, బోరుబావులు, పక్షుల కిలకిలలు, చల్లటి గాలులతో వ్యవసాయ ప్రాంత భూములన్నీ స్వర్గధామంలా కనిపిస్తున్నాయి. కోనరావుపేట మండలం వ్యవసాయ రంగానికి అనుకూలంగా ఉండడంతో ఈ ప్రాంతమంతా వ్యవసాయ పనులు సాగిస్తూ అధిక దిగుబడి పంటలు పండించుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. వర్షాకాలం పంట సాగు కోసం వ్యవసాయ క్షేత్రంలో రైతులు, రైతు కూలీలు, వరినాట్లు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ఏడు వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న సమయంలో ఆశాజనకంగా వ్యవసాయ పనులను మొదలుపెట్టారు. కోనారావుపేట మండలంలో కురిసిన భారీ వర్షాలకు చెరువులు కుంటలు నిండుకుండలా మారి మూలవాగు పరవళ్లు తొక్కడంతో రైతులు ఆనందంతో వ్యవసాయం చేసుకుంటున్నారు. వర్షాకాలపు సీజన్ మొదలవ్వడంతో వరినాట్లు పనులు జోరుగా సాగుతున్నాయి. నాగలితో, ట్రాక్టర్లతో పంట భూములను దున్నుతూ వ్యవసాయ పనుల్లో రైతులు పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గ ప్రాంతమంతా ఎటు చూసినా పచ్చని పొలాలతో ఆహ్లాదంగా మారడంతో మరింత శోభను సంతరించుకుంది. రైతును రాజును చేయాలని నిర్దేశించుకున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో రైతులు నియంత్రిత సాగుతో అధిక పంటలు పండించేందుకు ఉత్సాహంగా పనులు చేసుకుంటున్నారు. భారీ వర్షం కురవడం జరిగింది, దానితో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కోనరావుపేట మండలం ఇంచుమించు దాదాపుగా కోనరావుపేట మండల హెడ్ క్వార్టర్ మొత్తం వర్షాలు కురవడం జరిగింది. దానిలో భాగంగా రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై వ్యవసాయ ఖరీఫ్కు సాగుకు సిద్ధమవుతున్నారు. దానిలో భాగంగా మంచి వర్షం కొట్టడం జరిగింది నైటు. దాంతో వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి. ఈ సీజన్కు వర్షాలు ఈ వర్షం పెద్ద వర్షం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.